వైద్యం తెలియని వారు కూడా డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రాణాల మీదకు తెస్తున్నారని ఫిర్యాదుల ఆధారంగా నంద్యాల జిల్లా డోన్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. అనుమతులు లేని సుధా ప్రైవేట్ హాస్పిటల్కి నోటీసులు జారీ చేశారు. స్పందనలో కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చింది. దాన్ని పే చేసుకుని ఈరోజు హాస్పిటల్ వచ్చాము, విజిట్ చేశాము. అలాగే ఇతర హాస్పిటల్లో కూడా అనుమతి లేని హాస్పిటల్ మీద పికప్ చేసి తగిన చర్యించడానికి నోటీస్ తయారు చేస్తున్నాము. రెండవది సిటీ హాస్పిటల్ సంబంధించిన కథ సంబంధించి నేను జరిగిన విషయాన్ని కూడా చెప్పారు. వాటి మీద అన్ని కూడా ఎక్కువ జరిగింది. ఇక్కడ అనుమతులు సంబంధించి కూడా ఎటువంటి మనకు ప్రూఫ్స్ చూపించలేదు. కాబట్టి వాటి మీద కఠినమైన చర్యలు దానికి కనపడబోము. ఇప్పుడు ముందుగా ఫస్ట్ చర్యలో పొగలు చర్యలో భాగంగా నోటీస్ ఇచ్చి ఖైదు ఇచ్చి వాటి దగ్గర నుంచి వివరణ పొందుతాము. తర్వాత చట్టపరంగా కఠినమైన చర్యలు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నకిలీ వైద్యులచే వైద్యం చేయిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల దందా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు సిపిఐ నాయకుల స్పందనతో నంద్యాల జిల్లా కలెక్టర్ జిలాని సామూన్కు ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల క్రితం బైక్పై వెళుతోన్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందగా కంటిపైన ఇష్టానుసారంగా నకిలీ ఆర్ఎంపీతో వైద్యం చేయించగా తల వాపు రావడంతో హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఈ సంఘటనను జిల్లా కలెక్టర్కు వివరించగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి పూర్తి స్థాయి వివరాలు అందించాల్సిందిగా డిఎంహెచ్ఓకు ఆదేశించడంతో ప్రైవేట్ హాస్పిటల్స్పై దాడులు చేశారు. ట్రైనింగ్ కదా ఎవరు నేర్చుకోవచ్చున్నా అంతన చేసినావా డిఎంఎల్ చేసినావా.